అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మమ్మల్ని కంట. గురుగారు, ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మేషరాశి, ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మే 1 నుంచి గురుడు వృషభ రాశిలో, తర్వాత కుజుడు ఆగస్టు 26 తర్వాత మిథున రాశిలో, రవి మరి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలో, ఇక బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలో, ఇంకా ఎవరున్నారు, కేతువేమో కన్యారాశిలో ఉన్నాడు, రాహు మీన రాశిలో ఉన్నాడు, ఆ తర్వాత ఈ యొక్క శని మనకి కుంభరాశిలో ఉన్నాడు, ఇకపోతే శుక్రుడు ఆగస్టు 25 తర్వాత కన్యారాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, మేషరాశి వాళ్ళకి చక్కగా ఉద్యోగము, వృత్తి ఈ రెండు విషయాల్లో అద్భుతంగా ఉంటుంది, సంపాదన బాగా పెరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకేమో టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. గవర్నమెంట్ దగ్గర ఏ విధమైన బకాయిలు లేవు. అది జగన్ గారి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా జీతాలు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఓల్డ్ పెన్షనర్లు ఉంటారు, ఈ పెన్షనర్లు అందరినీ కూర్చోబెట్టి మీకు తర్వాత ఇస్తామని అన్నారు, వీళ్ళకి 1 సెటిల్మెంట్ చేసేసి సర్టిఫికేట్లు రాసేసి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ముసలోళ్ళు తీసుకెళ్ళి సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళి బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేసి ఇవ్వడం ఆలస్యం అంతే, తనఖా పెట్టేసి 5 లక్షలకి బ్యాంకు వాళ్ళు ఏం ఊరికి ఎవరాలు ఏం అమాయకులు కదా, నీలాంటి వాళ్ళని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకురా ష్యూరిటీ పెట్టంటారు. ఈ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకొకళ్ళని ఇబ్బంది పెడతారు. వీళ్ళు తీసుకెళ్ళి అల్జెట్ సర్టిఫికేట్ సంతకాలు అన్నీ పెట్టి పోనీ 5 లక్షలు వీళ్ళ దగ్గర ఉంటాయా అనుకుంటే అలా ఉంచుకోరు. వీళ్ళు ఉంచుకోకుండా తీసుకెళ్లి కూతురుకు 1 లక్ష, కొడుకు 2 లక్షలు మొత్తం అవగొట్టేసుకొని చేతికి వెళ్ళి దగ్గర 30,000 ఉంచుకుంటారు. మళ్ళీ సమస్యలు స్టార్ట్ వాళ్ళకి. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఓ బ్రహ్మాండంగా కష్టపడిపోతారు. యాజమాన్యాలు జీతాలు పెంచుతాయి, ప్రమోషన్స్ ఇస్తారు, తర్వాత చక్కగా ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్లు పెట్టిస్తారు. వీళ్ళ జత ఎవరి కాళ్ళు ఇక్కడ బ్రాంచ్లు కూడా పెట్టిస్తారన్నమాట. అలాగా ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వద్దాం, వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా చేసేస్తారు. మనకి ఇక్కడ బుధుడు మరి ఆగస్టు 22 దాటిన తర్వాత కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆఖరి వారంలో ఇంకా బ్రహ్మాండమైన సంపాదన అనేటటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ సంబంధము, తర్వాత సాఫ్ట్వేరు, ఆ టీవీలు రిపేర్లు, ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటి బిజినెస్లు యావరేజ్గా నడుస్తాయి. ఫుడ్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, తర్వాత హాస్టళ్ళు రెస్టారెంట్లు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చాలా చక్కగా ముందుకెళ్ళిపోతాయి. ఇకపోతే ఆడవాళ్ళు ఒకళ్ళొకళ్ళు మేషరాశి వాళ్ళు మిగతా రాశులతోనూ మేషరాశి వాళ్ళు కొట్టుకుంటారు. అసూయ ద్వేషాలతో కొంచెం బంధువులు అందరూ కూడా విడిపోతారు. ఏముండదు, మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ కలిసిపోతారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నెలలో ఆగస్టు నెలలో అలా ఉంటుంది. మరి ఈ యొక్క ఆగస్టు నెలల్లోనే మనము ఈ రాహు పవర్ వల్ల మనకి వీళ్ళంతా కూడా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఎలాంటి వాళ్ళతో దోస్తానాలు చేస్తారంటే డిప్రెషన్కి పంపించేసే వాళ్ళతో ఈ నెలలో మేషరాశి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు జాతకం చెప్తున్నారు ఎవరో, ఎవరైతే ఇంట్లో జాతకం మనకు కావాల్సిన జాతకం అని అనుకుంటారు తప్ప, ఇతను అందులో నిష్ణాతుడు, ఇందులో వీళ్ళు చెప్పిందే చూడాలి, అలా చూడరు అనమాట. వీళ్ళు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, అందరి దగ్గరికి ఎంబీబీఎస్ డాక్టర్ ఏమైనా నమ్మేస్తారు. ఆ విధంగా ఈ నెల అంతా కూడా వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కూడా తెగ చదివేస్తారు. తర్వాత చదువు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, మ్యాథమెటిక్స్ బ్రహ్మాండంగా ఇదైపోతారు, ప్రయాణాలు చేస్తారు, ప్రయాణంలో కాళ్ళు ఎరగొట్టుకుంటారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది కంపల్సరీ అవ్వాల్సిందే అనే యావరేజ్ మన కామెంట్స్ రూపంలో మన సోదరులందరూ తెలియజేస్తారు. ఏదో ఒకళ్ళకు ఒక యాక్సిడెంటో లేకపోతే ఇంకొకరికో, మొత్తం మీద ఎవరికో అయినా సరే వాళ్ళకి పని నొప్పో ఇంకోటో ఏదో రకంగా ఫ్రాక్చర్ అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మనం ఛాలెంజ్ చేస్తున్నాం వీళ్ళకి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే కుజగురులు కలిసారంటేనే వీళ్ళకి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ రావాలా. ఇక దాటారనుకో ఆగస్టు 25 దాకా ఏం లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, దాటేసినట్టు అనమాట, అలాగుంటుంది. ఆ తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగేస్తారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి పెట్టుడు మొత్తాలు చేసి మరీ అంబానీ పెళ్ళిళ్ళు చేసేసాడు. కాబట్టి మనమేమో మన పండితులేమో మూడాలు చేసుకోవద్దంటే ఆయనేమో
మూడాళ్ళు లేవు గిడాలు లేవు అని చెప్పి ఆషాఢ మాసంలో కూడా పెళ్లి చేస్తాడు. కాబట్టి వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ నెలలో రైతులు ఉంటారు, రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు, కానీ పంట మాత్రం చేతికి రాదు వీళ్ళకి, అంటే తక్కువ రేటుకు వస్తుంది. ఆ రైతులు చేసినటువంటి అప్పులు తీర్చాలి కదా, అప్పులన్నీ కూడా ఇంకా తీర్చరన్నమాట. అలాగా కోళ్ళ ఫారాలు, మటన్ ఫారాలు, ఈము బర్డ్స్ ఇలాగా అడవుల్లో చక్కగా ఈ యొక్క కుందేళ్ళని వీటిని ఈ ఫారాలన్నీ చేసేసి కటింగ్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఆ వ్యాపారాలు బాగుంటాయి. మటన్ షాపు, చికెన్ షాప్ నడిపే వాళ్ళకి బాగుంటాయి. ఇక ఆయిలు, తర్వాత ఇనప వ్యాపారాలు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. గురుగారు, మరి పెట్టుబడిదారులకు ఎలా ఉంటుంది, కొత్త వ్యాపారాలు అన్న మొదలు పెట్టచ్చు అంటారా మేషరాశి వాళ్ళు? పెట్టుకోవచ్చు, చిట్టిపాటి వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు, హోటళ్ళు ఇవన్నీ కూడా పెట్టవచ్చు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు చక్కగా కొత్త కొత్త పార్ట్నర్షిప్పులతో ఆయన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటికి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళని అంబానీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ బట్టి చిన్న వాళ్ళు కూడా పిలుస్తున్నారు. వెళ్తే అక్కడ ల్యాండ్ ఫ్రీ ఇస్తారు, తప్పకుండా పెట్టుకోవచ్చు. తర్వాత టిఫిన్ సెంటర్స్, బొటిక్లు ఇలాంటివన్నీ కూడా పెట్టచ్చు. ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలోకి వెళ్ళకూడదు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ రంగం దగ్గరికి వెళ్తే కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు శుభఫలితాలు పొందుతారంటారు ఆగస్టు నెలలో? ఈ మేషరాశి వారు ఏంటంటే మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలో పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద శనివారం నాడు ఉదయం 8 గంటలకి శుభ్రంగా ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళో కానీ వీళ్ళు ఏం చేయాలా, చక్కగా దానాలు చేసుకోవాలి. బగలాముఖి అమ్మవారు దశమహాజ్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జరిపించుకోవాలి. తర్వాత ఇది జరిపించుకుంటే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుందన్నమాట. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి వీళ్ళు ఏం చేయాలంటే కుంకుమార్చన చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఏం చేయాలా, జమ్మి చెట్టుని ఎత్తుక్కొని ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దానికి నీళ్లు పోసి దాని చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసి ఆ జమ్మి చెట్టుని కౌగిలించుకొని మనం చెక్క, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి అక్కడ పుష్పాలు వేసి మరి అమ్మవారికి పూజ చేసి రావాలి. జమ్మి చెట్టుకి చేస్తే మనం శనీశ్వరుడు ఆ యొక్క మన యొక్క దోషాలన్నింటిని కూడా వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలా, కొన్ని బొగ్గులు తీసుకోవాలి. బొగ్గులు తీసుకొని ప్రవహించేటటువంటి నదిలో ఆ బొగ్గుల్ని వెయ్యాలి. ఇది లాల్ కితాబ్ శాస్త్రం అంటాం అన్నమాట, అంటే కొంచెం తాంత్రిక పద్ధతులు అనమాట. అందువలన ఈ అంటే తాంత్రిక పద్ధతులు అనగానే మళ్ళీ మటన్లు చికెన్లు కోసేయకూడదు, బొగ్గులేయడము, విగ్రహాలు పాతడము ఇలాంటివి అనమాట. సో ప్రత్యంగిరా అమ్మవారి యొక్క విగ్రహానికి వీళ్ళు నిత్యము ఈ 41 రోజులు కనుక పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.